ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఇవాల్టి వీడియోలో మనము కనకపుష్య రాగము చూద్దామా. అసలు ఈ కనకపుష్య రాగం అంటే ఒక గొప్ప ఆధ్యాత్మిక దైవికమైన రత్నము అని చెప్పాలి. ఎందుకంటే ఈ రత్నానికి గురువు ఆధిపత్యం వహిస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కనకపుష్య రాగానికి గురువు ఆధిపత్యం వహిస్తారు. ఇది ఎవరెవరు ధరించాలి, ఎలా చేయాలి, ఏ నక్షత్ర జాతకులు ధరించాలి అనేది మనం చూద్దాం. ముందుగా కనకపుష్య రాగము, కనకపుష్య రాగం రత్నం పేరు. ఇది మన వెళ్ళి హెడ్డింగ్. దీన్ని ఎవరు ధరించాలి అని చూస్తే కనుక పునర్వసు నక్షత్ర జాతకులు, అలాగే విశాఖ నక్షత్ర జాతకులు, పూర్వభాద్ర. ఇంకా మీకు అర్థమవుతుంది, ఎందుకంటే పూర్వ రాధ. ఎవరు ధరించాలో చూసాం కదా, విశాఖ నక్షత్ర, పునర్వసు నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్ర, పూర్వాబాధ నక్షత్ర జాతకులు, ఈ ముగ్గురు ఈ కనకపుష్య రాగ యోగాన్ని ధరించవచ్చు, రత్నాన్ని ధరించవచ్చు. ఇక తేదీలు పుట్టినవారు చూస్తే కనుక మనం ఎవరెవరిని చూడాలి అంటే కనుక 3, 12, 21, 30. ఎందుకు అంటే 3 ఆధిపత్యం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 3, 12, 1+2, 3, 2+1, 3, 3, 0, 0 తీసేస్తే 3. వీరు కాకుండా ఇంకా ఈ రత్నాన్ని ఎవరు ధరించవచ్చు అంటే గురువు నీచలో ఉన్నవారు. బాగా గుర్తుపెట్టుకోండి, గురువు మకరంలో ఉన్నవారు. ప్రస్తుతానికి గురువు మకరంలోనే ఉన్నారు. అది కాకుండా ఈ గురువుకు సంబంధించిన హౌసెస్ ధనస్సు మీన జాతకులు కూడా. ఎవరెవరు? ధనస్సు లగ్నం వాళ్ళు, మీన లగ్నం వాళ్ళు, ధనస్సు రాశి వారు, మీన రాశి వారు కూడా ఈ యొక్క రత్నాన్ని ధరించు. వీరు కాకుండా గురు అంతర్దశ, గురు దశ మహర్దశలు, గురు అంతర్దశ జరుగుతున్న వాళ్ళు ధరించవచ్చు. ఇంకా వీలు కాకుండా ముఖ్యంగా గురువు సంతానకారకుడు, గురువు ప్రధానంగా ఇచ్చేది సంతానం. ఆరోగ్యం, సంతానము, ఆరోగ్యం, మంచి వాక్శుద్ధి కలగాలి. వాక్శుద్ధి కలిగినవారు. అలాగే ఇంకా గురువు ఇచ్చే ఫలితాలు మంచి భక్తి, జ్ఞానం. ఏ రంగాల వరకు వృద్ధి ఉంటుంది? ఫుడ్, పుస్తకాల బిజినెస్ వారు, పుస్తకాలు, శనగల వ్యాపారం చేసేవారికి ఇది బాగా కలిసి వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ రత్నం గురించి మాట్లాడదాం. ఈ యొక్క రత్నం కనకపుష్య రాగం, దీన్ని హెలోసఫైర్ అని కూడా అంటారు. అది ఇంగ్లీష్లో, మనం ఎందుకంటే మనందరం చాలా వరకు తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్, మరొక్క మారు మన ప్రేక్షకుల కోసం ఇంగ్లీష్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అది మొత్తం సంస్కృతానికి సంబంధించి చెప్తున్నాను. పునర్వసు నక్షత్ర జాతకులు, విశాఖ నక్షత్ర జాతకులు, పూర్వాబాధ నక్షత్ర జాతకులు చూస్తున్నారు కదా. గురు మహర్దశ, గురు అంతర్దశ, గురు మహర్దశ, గురు అంతర్దశ. ఈ తేదీలో 3, 12, 21, 30 ప్లస్ మొత్తం కలిపితే 3. ఈ 3 రావాలి. వీళ్ళు కాకుండా ధనుర్లగ్నం వాళ్ళు, మీన లగ్నం వాళ్ళు, గురువు ఆధిపత్యం వహిస్తున్నవారు. అలాగే గురువు నీచ పడినవారు, గురువుకు నీచ స్థానం ఏది? మకరం. లేదా గురు శనులతో కలిసి ఉన్నా కూడా ధరించవచ్చు. అలాగే గురువు యొక్క ఉచ్చస్థితి నేను చెప్పి ఉన్నాను, ఎప్పుడో ముత్యం వీడియోలో చెప్పాను. గురువుకి కర్కాటకం, ఇది ఉచ్చ, వీరు కూడా ధరించవచ్చు. అలాగే సింహలగ్న జాతకులు కూడా గుర్తుపెట్టుకోండి, సింహలగ్న జాతకులు కూడా ధరించవచ్చు, వీరు కూడా ధరించవచ్చు. ఎందుకంటే 1, 2, 3, 4, 5 ధరించవచ్చు. వీరు కాకుండా ఇంకా ఎవరు ధరించవచ్చు? శనేశ్వరుడు ఇక్కడ ఉన్నవారు,
ఎందుకు అంటే సింహలగ్న జాతకులకి మూడో ఇంట శనీశ్వరుడు ఉంటే ఈ శనీశ్వరుడికి మూడో దృష్టి కూడా ఉంటుంది కాబట్టికి సంతాన భంగం అవుతుంది కాబట్టి ఈ పుష్యరాగం ధరించడం వల్ల సంతానం నిలబడుతుంది. కారకో భావనాశాయ, గురువు ఇక్కడ ఉంటే సంతానం ఆలస్యం. సంతానపరంగా కావాలనుకున్న వాళ్ళు కనకపుష్యరాగం ధరించవచ్చు, ఆరోగ్యం కావాలనుకున్న వారు కనకపుష్యరాగం ధరించవచ్చు, వాక్శుద్ధి భక్తి జ్ఞానం కలవాలు రాణించవచ్చు. ఈ పుష్యరాగం ఏ వ్యాపారం వాళ్ళు ధరించవచ్చు అంటే కనుక ఫుడ్ సంబంధించి రెస్టారెంట్స్, ఫుడ్స్, అనేక ఆధ్యాత్మిక సేవా సంస్థలు, తర్వాత సేవా కార్యక్రమాలు, భక్తి నిరతి, అన్నదానాలు ఇలాంటి వాళ్ళు చేయవచ్చు. పుస్తకాలకు సంబంధించి ప్రింటింగ్స్, ప్రెస్సు, పత్రికలు, తర్వాత ఇంకా ఈ బ్రేకింగ్ న్యూస్ ఇలాంటి వాళ్ళకు కూడా ఇవి అనుకూలంగా ఉంటుంది. అలాగే శనగల వ్యాపారం చేసేవారికి కూడా ఇది యోగంగా ఉంటుంది. అలాగే 3, 12, 21, 30 ఈ తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా ఈ యొక్క వీటిని మనం చేయవచ్చు. అలాగే గురువు నీచబడి ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. అలాగే అభివృద్ధి వస్తాయి, జయం ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పరమ రహస్యం చెప్తాం. ఈ కనకపుష్యరాగం తర్వాత గ్రహం మనం శుక్రుడు. శుక్రుడు అదృష్టం బాగుండి ఇదే లగ్నంలో శుక్రుడు ఇక్కడ ఉంటే, గురువు ఇక్కడ ఉంటే ఇదే లగ్నం అనుకుందాం, వేరే లగ్నం కాదు, అప్పుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతారు. ఇది అనుభవపూర్వకంగా నేను అనేక మంది జాతకంలో చూశాను. అలాంటి వాళ్ళు శుక్రుడు ఇదే లగ్నం, ఇప్పుడు మనం ఇదే చాట్లో శుక్రుడు ఇక్కడ ఉండి చాలామంది డైమండ్ సజెషన్ చేస్తారు. డైమండ్ సజెషన్ చేయకూడదు, వారి వ్యక్తిగత ప్రతిష్ట మొత్తం దెబ్బతింటుంది. ఎందుకు అంటే భోగం ఎక్కువ అవ్వకూడదు. ఏదైనా పంచదార ఎంత పరిమితిలో తింటే అంత మంచిది, స్వీట్స్ అయినా ఐస్ క్రీమ్స్ అయినా అతిగా తింటే భోగము అతి కాకూడదు. ఏ వస్తు భోగ లలాట భోగంలో ఏది ఎక్కువ కాకూడదు, ఒకరోజు అది పైత్యంగా మారి ఇబ్బంది పడతారు. అదే మీకు జ్ఞానము ఎంత పెరిగితే మీకు అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట అన్నాను అంటే వ్యసనాలకి ఎవరి అభిప్రాయం వారిది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం, ఒకరికి భక్తి అంటే ఒకరికి అధ్యాత్మ, నేను వ్యసనం తప్పని వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం, అది మంచిగా చేయడం పక్కన పెడదాం. ఈ గురుడు నీచపడ్డప్పుడు ఈ డైమండ్ని ఎవరైనా జ్యోతిష్యులు సజెషన్ చేయకండి. సజెషన్ చేయడం వల్ల ఏమంటే వీడు వ్యసనానికి పెడతారు, ఏదో ఒక వ్యసనం, తాగుడో ఇంకోటో ఇంకోటో పేకాటో సం ఏదో ఒకటి, వీటి వల్ల కుటుంబం దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళకు మనం సజెషన్ చేసేది కనకపుష్యరాగం. ఈ కనకపుష్యరాగం సజెషన్ చేయడం వల్ల వ్యసనం మీద తగ్గడం వలన ఈ భక్తి, భక్తి ఉంటే తప్ప ఏంటండి, రోజు పూజ చేస్తే భగవంతుడు కొడతాడా? ఆధ్యాత్మికంగా నీకు కలిగింది, ఇక్కడ నువ్వు ఎప్పుడైతే గురువుని బలోపేతం చేసుకున్నావో కనకపుష్యరాగం వలన నీకు ఆదాయం పెరిగింది, సంతానం పెరుగుతుంది. ఒక ఇద్దరు సంతానం ఉంటే నష్టమేంటి? ఇప్పుడు ఇద్దరికి మనం కష్టపడదు. ఒక్కొక్కప్పుడు ఇదే లగ్నంలో 11, 12 మంది సంతానం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేరా ఉంటారు. అలాగే పుస్తకాలు మీరు పంచవచ్చు, గురువును బలోపేతం చేస్తే పుస్తక వ్యాపారం చేయొచ్చు, శనగర వ్యాపారం. ఒకటేంటండి, వ్యాపార కారకత్వంలో వాక్శుద్ధి కలిగిన వాళ్ళు ఖచ్చితంగా భక్తి జ్ఞానం, అనేక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాంటే ఈ గురు మహర్దశలో ఉన్నది ఒకే ఒక మైనసు, గురువు ఎప్పుడు కూడా కొంచెం కఠినంగా ఉంటారు. గురువు మొదటి 8 సంవత్సరాలు యోగం ఇస్తాడు, 2, 8 సంవత్సరాలు కొంత కష్టపెడతాడు. గురువు కష్టపెట్టేందే రాణింపు ఉండదు. అలాగే ఇంకా మీకు ఒక పరమ రహస్యం చెప్తా, శరీరంలో మధుమేహం అని వస్తుంది, షుగర్. మధుమేహ షుగర్కి సంబంధించి కూడా మీరు కనకపుష్యరాగం ధరించవచ్చు మీ జాతక ప్రకారంగా, లేదు గురువుని బలోపేతం చేస్తే ఈ వ్యాధి తగ్గుతుంది. వ్యాధి గురువుని బలోపేతం చేస్తే తగ్గుతుంది. ఈ ఎప్పుడు మనకు ఈ సంబంధమైనంటే మీకు కలిగిన దాంట్లో దాన ధర్మాలు చేసే అలవాటు మీరు పెట్టుకోవాలి. పెట్టుకుంటే కనుక మీకు గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగడమే కాకుండా కనకపుష్య రాగానికి ఇది ఎప్పుడు ధరించాలి అంటే గురువారం గురుహోర చూపుడు వేలు, కుడి చేయి చూపుడు వేలు అంటే ఈ వేలు, ఇది ఖచ్చితంగా బంగారంలో మాత్రమే ధరించాలి. బంగారంలో 3 క్యారెట్ల పై మాట ఉండాలి. గురువారం గురుహోరలో బంగారంలో 3 క్యారెట్ల పై మాట ఉంటే కనుక గురువుకి సంబంధించి ఆ కనకపుష్యరాగానికి వీలు ఉంటుంది. సంబంధమైన సంబంధమైనటువంటి ఆరాధన అవి చేయండి, మంచి ఫలితాలు ఇస్తాయి.
ఇది ఇవాల్టి వీడియో కనకపుష్యరావు గురించి. ఓం సర్వేశ్వరార్పణమస్తు.